గురుగారు ఇంట్లో దేవుడి పటాలతో పాటు విగ్రహాలని పూజిస్తూ ఉంటారు, నిత్య పూజ కోసం చేస్తూ ఉంటారు కదా, సో అలా చేయొచ్చా? దేవుడి పటాలు పెట్టుకొని ఇంట్లో పూజ చేయటము, దీపారాధన చేయటము అందరూ చేస్తారు మన హిందూ పద్ధతిలో. అయితే విగ్రహారాధన చేయటానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు పటాలు పెట్టామనుకోండి, వాటిని మనము రోజు తుడవాల్సిన పని లేదు. ఏదో నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకుంటారు. మామూలుగా ఏదో కొంత స్వీట్ అక్కడ పెట్టేసి హారతి చేసి దండం పెట్టుకుంటారు, అయిపోతుంది. విగ్రహారాధన చేయటానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించగలిగితే విగ్రహారాధన చేయాలి. అవేమిటి నియమాలు? విగ్రహం ఉన్నప్పుడు అది రాతి విగ్రహమైనా సరే, లోహపు విగ్రహమైనా సరే, తప్పకుండా అభిషేకం చేయాలి. పొద్దున అభిషేకము, పూర్తి భోజనము నైవేద్య సమర్పణ. మనం సంపూర్ణ భోజనం నైవేద్య సమర్పణ. అఖండ దీపము, దీపము ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి విగ్రహాలు. మళ్ళీ రాత్రి కూడా నైవేద్య సమర్పణ. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు ఊరికే విగ్రహం పెట్టుకొని ఏదో మిగతా పటాలతో పాటు విగ్రహం పెట్టుకొని మామూలుగా పూజలు జపాలు ఇవి చేయటం కాదు. విగ్రహం ఉన్నప్పుడు దాని నియమాలు వేరే. ఒకవేళ మందిరం ఉండి అందులో విగ్రహం ప్రతిష్ఠించుకొని ఆ విగ్రహానికి చేయదగినటువంటి పూజలు, నైవేద్య సమర్పణలు, అభిషేకాలు, ధూపదీపాలు ఇవన్నీ మీరు చేయగలిగితే మీరు విగ్రహారాధన చేయొచ్చు. నియమాలు ఎక్కువ ఉంటాయి. లేదు, మనం చిన్న విగ్రహమే పెట్టుకున్నామండి, ఇది పెద్ద విగ్రహం కాదు కదా, అంగుష్ట పరిమాణ విగ్రహానికి ఇవన్నీ నియమాలు అవసరం లేదని ఎక్కడో చదివాము ఇట్లా చెప్తూ ఉంటారు. విగ్రహము పెద్దదైనా చిన్నదైనా అది విగ్రహమే. దానికి చేయవలసిన పద్ధతుల్లో పూజలు, పురస్కారాలు, నైవేద్య సమర్పణలు, ధూపదీపాలు ఇవన్నీ జరిగి తీరాలి. అలా లేనప్పుడు మీరు అవన్నీ చేయకపోవటమే మంచిది. ప్రస్తుతానికి ఇంట్లో ఒకవేళ విగ్రహాలను పెట్టుకుంటే ఇలా అన్నారు, కానీ చాలామంది వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలు అన్నింటినీ పెట్టుకుంటూ ఉంటారు, సో మరి వాళ్ళు కూడా ఇదే నియమాన్ని పాటించాలి. పెద్ద పెద్ద వ్యాపార స్థలాలలో మనము 4 అడుగులు 5 అడుగులు విగ్రహాలు బ్రాస్తో చేసినవి, లేకపోతే మన పాలరాతితో చేసినవి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అలంకారప్రాయమే. అలంకారప్రాయంగానే వాటిని చూసుకోవాలి. కానీ మళ్ళీ వాటికి బొట్లు పెట్టి, టెంకాయలు కొట్టి, హారతులు ఇచ్చి ఇట్లాంటివి చేయొద్దు. అలంకారప్రాయంగా పెట్టుకోండి, నీట్గా పెట్టుకోండి, అంతవరకు సరిపోతుంది. కానీ పూజ చేయకూడదు అంటారు. పూజలు ఇవన్నీ చేయటం, పూజలు చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక విగ్రహం ఉంది అంటే ఎక్కడైనా సరే టెంపుల్స్లో ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టినప్పుడు దానికి ప్రాణప్రతిష్ఠ జరగటానికి కాను చేయవలసినటువంటి తతంగం చాలా ఉంటుంది. ఆ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత దానికి చేయవలసిన నియమాలు, పాటించవలసిన నియమాలు, చేయవలసిన కార్యాలు చాలా ఉంటాయి ప్రతిరోజు. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. అయితే మనం ఇంట్లో చేస్తున్నటువంటి విగ్రహ ప్రతిష్ట, ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ జరిగి ఉండకపోవచ్చు, కానీ నియమాలు పాటించవలసిందే. ఇంకా ఇంట్లో విగ్రహాలు ఉన్నప్పుడు తప్పకుండా విగ్రహాలు తూర్పుకు అభిముఖంగా ఉండాలి. తూర్పుకు చూస్తూ ఉండేటట్టుగా విగ్రహాలు ప్రతిష్ఠించుకోవాలి మందిరంలో కూడా. అప్పుడు మనం తూర్పులో కానీ మనకి పూజా మందిరం ఉంటే ఈ విగ్రహం అక్కడ పెట్టుకుంటే విగ్రహం యొక్క వీపు తూర్పుకు ఉంటుంది, కానీ విగ్రహం పడమరకి చూస్తూ ఉంటుంది. ఇట్లా ఉండకూడదు. విగ్రహం తూర్పుకు చూస్తూ ఉండాలి అంటే మన పూజా మందిరం పడమరలో ఉండాలి, పశ్చిమంలో కానీ పశ్చిమ వాయవ్యంలో కానీ ఉండాలి. అప్పుడే అక్కడ ప్రతిష్ఠించినటువంటి లేదా మనం పెట్టుకున్నటువంటి విగ్రహం తూర్పుకు చూస్తూ ఉంటుంది. మళ్ళీ పడమరలో టాయిలెట్స్, బాత్రూమ్స్ వస్తాయి. ఆ గోడ కానుకునే వాయవ్యంలో మందిరం తయారవుతుంది.
ఇవన్నీ కూడా అదర్ కాంప్లికేషన్స్. అవన్నీ వద్దు అనుకుంటే చక్కగా తూర్పులోనే విగ్రహాలు అవన్నీ లేకుండా మామూలుగా పటాలు పెట్టుకొని పూజా గృహం నిర్మించుకుంటే అన్ని విధాలా శ్రేయస్కరం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.